ప్రభు యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. పిల్లారా, ముందుగా నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా తండ్రి, ఇంత రుగునైన ప్రభా, మన సజీవులు గొంతున్న విధానం బట్టి తండ్రి మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా. అయినా ఇదిగో తండ్రి, వాక్యం ధ్యానించుకొని చూడగా తండ్రి, మీరు మైండ్ నడిపించండి ప్రభా. ప్రభా, ఏమి మాట్లాడాలో అనేది నాకు తెలియజేయండి ప్రభా తండ్రి. బిడ్డలతో ఏమి మాట్లాడాలో అనేది నాకు తెలియజేయండి ప్రభా తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరికి తండ్రి వినగలను చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు అయితే నన్ను రత్మాలు విన్నాము వేడుకొంచున్నాం తండ్రి. ఆమె సమయలు మొదటి గ్రంథము 2:30 చూసినట్లయితే, నన్ను గణపరచేవారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుదురు. నన్ను గణపరచేవారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుదురు. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ. అయితే చూడండి, ఫిలదెల్ఫియాలో స్టీఫెన్ గెరార్డ్ అనే ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. స్టీఫెన్ గెరార్డ్ అనే కోటీశ్వరుడు ఉండేవాడు. అతని దగ్గర 100 మంది వర్కర్స్ ఆయన దగ్గర ఉండేవారు. అయితే ఒకరోజు ఏమైందంటే, సాటర్డే ఈవినింగ్ వారు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన అందరినీ సమావేశపరిచి ఏమన్నాడంటే, మరి వాడ వస్తుంది, వాడ నుండి సరుకు దించుకోవాలి మనము, కాబట్టి సండే అందరు కూడా డ్యూటీలోకి జాయిన్ అవ్వాలి అని అందరికీ చెప్తాడు. సరే, అందరూ ఒప్పుకుంటారు, అందరు కూడా ఒప్పుకుంటారు. కానీ అందులో ఫ్రాన్సిస్ అనే యువకుడు మాత్రము, ఐఎమ్ సారీ సార్, నేను రాను, రేపు సండే కాబట్టి నేను దేవుని సన్నిధానానికి నేను వెళ్ళాలి, నేను చర్చికి వెళ్ళాలి అని చెప్తాడు. అలా అనేసరికి ఆ యొక్క గిరార్డ్కి కోపం వస్తుంది. అందరూ ఒప్పుకున్నారు కదా, అన్ని ఒక్కడవే రానంటున్నావేంటి, అయితే ఆ విధంగా రాని పక్షంలో అయితే నువ్వేం చేస్తావంటే, నీ రావాల్సిన డబ్బులు ఏమిటో, నీకు రావాల్సిన జీతం ఏమిటో గుమాస్తా దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపో, ఇక నువ్వు డ్యూటీలోకి జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, వెళ్ళిపోమంటాడు. సరే, దానికి అంగీకరిస్తాడు. చూడండి, తన నమ్మిన సిద్ధాంతం కొరకు, తను నమ్మిన దేవుని కొరకు తన ఉద్యోగాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడండి. మరి ఈ రోజులు ఎంతమంది ఉన్నారు ఆ విధంగా? ఆదివారం వచ్చిన చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారిగా ఉన్నారు. మరి ఈరోజు మరి ఆ వ్యక్తిని చూసినట్లయితే, మరి ఆ యొక్క ఉద్యోగాన్ని కూడా వదిలేసుకున్నాడు. దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి కొరకు తన యొక్క ఉద్యోగాన్ని కూడా వదిలివేసుకున్నాడు, ఇంకా వదిలిపెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇక మరి ఆమెకు, అతనికి ఒక తల్లి ఉంది, ముసలి తల్లి ఉంది. మరి ఇంకా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఇంకా ఉద్యోగం చేసుకోవడం, ఉద్యోగం మరి కావాలి కదా, తప్పదు కదా, మరి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఒకరోజు ఏమైందంటే, ఈ గిరార్డ్ అనే అతను బ్యాంక్ వెళ్ళాడు. బ్యాంక్ వెళ్తే అక్కడ బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడంటే, ఎవరైనా నమ్మకస్తులు ఎవరైనా ఉంటే చూడండి, బ్యాంకులో క్లర్క్ కింద అపాయింట్ చేసుకుంటాము, మరి బ్యాంకులో మరి మంచి నమ్మకస్తుడు కావాలి మాకు అని గిరార్డ్ని అడుగుతారు బ్యాంక్ మేనేజరు. అడిగితే ఆయన అంటాడు, ఈ యొక్క ఫ్రాన్సిస్ని సిఫార్సు చేస్తాడు, ఆయన్ని పెట్టుకోండి, ఫ్రాన్సిస్ని పెట్టుకోండి, ఆయన యథార్థవంతుడు అని పెట్టుకోండి అంటాడు. అయితే బ్యాంక్ మేనేజర్ అంటాడు కదా, అతను నీ ఉద్యోగంలో తీసివేసావు కదా అంటాడు. నువ్వు అతన్ని పనిలోంచి తీసివేసావు కదా అంటాడు. అవును, నేను తీసిన మాట వాస్తవమే, కానీ తాను నమ్మిన సిద్ధాంతం కొరకు తన ఉద్యోగాన్ని కూడా వదిలేసుకున్నాడు, తను నమ్మిన దైవం కొరకు తన ఉద్యోగాన్ని కూడా వదిలివేసుకున్నాడు. అలాంటి నిజాయితీ పరుడు మీ దగ్గర తప్పనిసరిగా మరి నమ్మకంగా పనిచేయగలడు, నేను గ్యారంటీ అని చెప్తాడు. సరే, మరి నెక్స్ట్ డే మరి ఆ ఫ్రాన్సిస్కి మరి ఉద్యోగంలో జాయిన్ అవ్వమని పిలుస్తారు ఫ్రాన్సిస్ని. అన్ని బ్యాంక్ క్యాషియర్గా
అన్నీ అపాయింట్ చేస్తారు. చూసారా, చిన్న ఉద్యోగం, తన తను నమ్మిన దేవుని కొరకు చిన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. అయితే దేవుడు ఏం చేశాడు, బ్యాంకులో క్యాషియర్గా ఉద్యోగాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఈ వాక్యం మనం ఏం చూస్తున్నాము, నన్ను గణపరచేవారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. నన్ను గణపరచేవారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారం అందుదురు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి అసలు చేయకండి. తప్పనిసరిగా దేవుని సన్నిధానానికి వెళ్ళండి, స్తుతించండి, ప్రార్థించండి. కాబట్టి ఎప్పుడు కూడా మరి ఆదివారము దేవుని సన్నిధానానికి వెళ్ళడాన్ని నిర్లక్ష్యం చేయకుండా మరి ఆయన భయభక్తులు కలిగి జీవించండి. ఈ విధంగా దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా జీవించటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవ ప్రభా. తండ్రి, ఇదిగోనైనా ఇంతవరకు ప్రభా వాక్యం దొరకండి, మాతో మాట్లాడిన విధానం బట్టి తండ్రి మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవ. తండ్రి, నన్ను గణపరచేవారు నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారం ముందరు అని తెలుసలివి తెలియజేసావునైనా ప్రభా. అదే విధంగా ప్రభా తండ్రి, మరి ఆ యొక్క ఫ్రాన్సిస్ ఏ విధంగా మరి నీ కొరకు తండ్రి మరి ఆ ఉద్యోగాన్ని చిన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు, కానీ అతను ఇంకా హెచ్చించావునైనా ప్రభా. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరి నిందు భయభక్తులు కలిగి జీవించే వారి ఉంటకు నీకు దయచేయమని వేడుకుంటున్నానైనా ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరు ఆ విధంగా జీవించాలని వేడుకుంటున్నానైనా ప్రభా. మరి ప్రతి ఒక్కరికి తండ్రి నిందు భయభక్తులు కలిగి జీవించటకు నీకు దయచేయమని మా ప్రభు నేసే నా బ్రతమాలు వినముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యో సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యం విని ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరికి నేను ప్రభా తండ్రి వారిలో మారో మనసు అనేది కలుగజేయమని, ఎందు భయభక్తి కలుగజేయమని వేడుకుంటున్నాను దేవ తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.